నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను ముందుగా అంశాలు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ భారత్తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగించేందుకు కట్టుబడి ఉన్నామన్న పుతిన్ ఐక్యరాజ్య సమితిలో చైనాకు చుక్కెదురు పాకిస్తాన్కు అనుకూలంగా ప్రవేశపెట్టిన ముసాయిదాపై అమెరికా జర్మనీ అభ్యంతరం నూట ముప్పై ఐదు కోట్ల మంది జనాభా ఉన్న భారత్లో కరోనా కేసులు ఆరు లక్షలైనన్న కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా చికిత్స ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఈటెల బాధితులకు చికిత్స అందించేందుకు వీలైనంత త్వరగా సిద్ధం కావాలని ఆదేశం జేఈఈ నీట్ పరీక్షలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్న కేంద్ర మంత్రి ప్రొఖ్రియాల్ తల్లిదండ్రుల నుంచి వచ్చిన సిఫార్సులను తెలియజేయాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సూచన ఇక వార్తల్లోని వివరాలు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ఫోన్లో మాట్లాడారు రెండో ప్రపంచ యుద్ధంలో విజయం సాధించిన సందర్భంగా డెబ్బై ఐదవ వార్షికోత్సవం జరుపుకోవటంతో చర్చించారు అంతేకాకుండా రష్యాలో రాజ్యాంగ సవరణ చేపట్టడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు విజయవంతంగా ఓటింగ్ ముగిసినందుకు అభినందనలు తెలిపిన మోదీ రెండు వేల ముప్పై ఆరు వరకు అధ్యక్షుడిగా కొనసాగుతున్నందుకు పుతిన్ శుభాకాంక్షలు తెలిపారు ఫోన్ కాల్ చేసినందుకు ప్రధాని మోదీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ కృతజ్ఞతలు తెలిపారు అన్ని రంగాలలో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలన్న నిబద్ధతను పునరుద్ఘాటించారు ఈ ఏడాది చివరి నాటికి భారతదేశంలో వార్షిక ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశం జరిగేలా ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగించడానికి ప్రధాని మోదీ అధ్యక్షుడు పుతిన్ అంగీకరించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి భారత్తో ప్రత్యేకమైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగించడానికి రష్యా కట్టుబడి ఉందని పుతిన్ పునరుద్ఘాటించారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి చైనాకు చెందిన యాభై తొమ్మిది యాప్లపై నిషేధం విధించిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా సోషల్ మీడియా యాప్ వైబోని వీడాలని నిర్ణయించారు దీనికి సంబంధించిన అధికారిక ప్రక్రియ బుధవారం మొదలైందని ప్రధాని కార్యాలయం వెల్లడించింది చైనా ట్విట్టర్గా పిలిచే వైబోలో ఉండే వీఐపీలు అకౌంట్ మూసివేయడానికి జరిగే ప్రక్రియ అత్యంత క్లిష్టంగా ఉంటుంది అకౌంట్ డీయాక్టివేట్ చేయడానికి వైబో నుంచి అనుమతుల ప్రక్రియ ఆలస్యం కావచ్చు కొన్నేళ్ల క్రితం చైనా వైబోలో చేరిన మోదీకి రెండు లక్షల నలభై నాలుగు వేల మంది ఫాలోవర్లు ఉన్నారు ఇప్పటివరకు ప్రధానికి నూట పదిహేను పోస్టులు అందుబాటులో ఉంచారు అకౌంట్ డీయాక్టివేట్ కావడానికి సమయం పట్టే అవకాశం ఉన్నందున అందులో ఉన్న పోస్టులను తొలగించే కార్యక్రమం జరుగుతోందని ప్రధాని కార్యాలయ వర్గాలు వెల్లడించాయి ఇకపై అరవై ఐదేళ్ల పైబడిన వారు పోస్టల్ బ్యాలెట్ను ఉపయోగించి ఓటు వేసేందుకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చింది వయసు పైబడిన వారు మధుమేహం రక్తపోటు ఉన్నవారికి కోవిడ్ నైన్టీన్ ముప్పు ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది అక్టోబర్ నవంబర్లలో బీహార్ శాసనసభ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం వైరస్ విజృంభణ దిశ ఏదేమైనప్పటికీ వృద్ధులు బయటకొచ్చేందుకు అనుమతి ఇవ్వకూడదని వైద్య వర్గాలు స్పష్టం చేస్తున్నాయి వారే కాకుండా మధుమేహ రోగులు రక్తపోటుతో బాధపడుతున్న వారు గర్భిణులు బయటకు రాకపోవడమే మంచిదని సూచిస్తున్నారు అలాంటి వారికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఉపయుక్తంగా ఉండనుంది గతంలో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఎనభై ఏళ్లకు పైబడిన వారికి ఇతర రాష్ట్రాల్లో అత్యవసర విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే సిబ్బందికి ఉండేది ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ వయోపరిమితిని పరిమితిని ఎనభై నుంచి అరవై ఐదేళ్లకు కుదించారు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోనూ చైనాకు చుక్కదిరైంది అమెరికా జర్మనీ ఆ దేశంపై పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేశాయి ఊహించని విధంగా భారత్కు మద్దతు ప్రకటించాయి రెండు రోజుల క్రితం కరాచీలోని పాకిస్తాన్ జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ భవనంపై కొందరు సాయుధులు దాడి చేసిన సంగతి తెలిసిందే కారులో వచ్చిన నలుగురు దుండగులు భవనంపై గ్రెనేడ్ విసిరి ఆ తర్వాత కాల్పులకు తెగబడ్డారు ఈ ఘటనలో మొత్తం పదకొండు మంది మృతి చెందారు ఈ దాడిని ఖండిస్తూ పాకిస్తాన్కు మద్దతుగా చైనా ఓ ముసాయిదాను భద్రతా మండలిలో ప్రవేశపెట్టింది పాక్కు ప్రతి దేశం సహకరించాల్సిందిగా కోరింది అయితే ఏదైనా ముసాయిదాను ఆమోదించేందుకు మండలిలో ఆ పద్ధతి ఉంటుంది ఒక గడువు నిర్ణయించి ఏ సభ్య దేశం నుంచి వ్యతిరేకత రాకపోతే ఆమోదించినట్లుగా భావిస్తారు చైనా ముసాయిదా ఆమోదానికి న్యూయార్క్ కాలమానం ప్రకారం సాయంత్రం నాలుగు గంటల తుది గడువుగా నిర్ణయించారు అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న జర్మనీ సాయంత్రం నాలుగు గంటలకు జోక్యం చేసుకుంది కరాచీ దాడికి భారత్ను నిందిస్తూ పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఎస్ఎం కురేషి చేసిన వ్యాఖ్యలు అంగీకారయోగ్యం కాదని తెలిపింది నిర్దేశిత గడువు ముగిసిందని చైనా దౌత్యవేత్త మొత్తుకున్న జర్మనీ వినలేదు దాంతో ఆ గడువును జూలై ఒకటి ఉదయం పదకొండు గంటలకు పొడిగించారు పొడిగించిన గడువు మరో గంటలో ముగుస్తుందనగా ఈసారి అమెరికా జోక్యం చేసుకుంది దీంతో పాకు మద్దతుగా చేయాల్సిన ఖండన తీర్మానం ఆలస్యమైంది చివరికి ఎలాగోలా ముసాయిదాకు ఆమోదం పలకడంతో ఖండన ప్రకటన విడుదలైంది అనేక అంశాల్లో చైనా వైఖరిపై అంతర్జాతీయంగా అసంతృప్తి ఉందని చెప్పేందుకు భద్రతా మండలిలో పరిమాణాలు ఉదాహరణంగా నిలుస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు దేశంలో ఇంతవరకు తొంభై ఒక్క లక్షల కోవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు త్వరలోనే ఇది కోటికి చేరుతుందన్నారు కోవిడ్ నైన్టీన్పై భారత్ తీవ్ర పోరాటం జరిపి విజయవంతమైనట్లు ఈ గణాంకాలే చెబుతున్నాయని అన్నారు కేసుల సంఖ్య పెరగటంపై దేశ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు నూట ముప్పై ఐదు కోట్ల జనాభాలో కేసుల సంఖ్య ఆరు లక్షలు మాత్రమే ఉందన్నారు ఇందులోనూ మూడు లక్షల అరవై వేల మంది పూర్తి స్వస్థత చేకూరి ఇళ్లకు కూడా వెళ్లిపోయారని చెప్పారు చికిత్స పొందుతున్న పేషెంట్లలో ఎక్కువ మంది కోలుకున్నారని హర్షవర్ధన్ పేర్కొన్నారు దేశంలో రికవరీ రేటు దాదాపు అరవై శాతానికి చేరిందని ఇది పరిణామమని అన్నారు ప్రపంచవ్యాప్తంగా ఓవైపు కరోనా కేసులు పెరుగుతున్నా ఆ వైరస్ బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరగటం కొంత ఊరట కలిగిస్తోంది ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కోటికి పైగా కేసుల్లో దాదాపు యాభై ఎనిమిది లక్షల మంది కోలుకున్నారు కోవిడ్ రికవరీ రేటు ఆశాజనకంగా ఉంది ఇప్పటివరకు ఐదు లక్షల ఎనభై ఆరు వేల మంది వైరస్ బారిన పడగా మూడు లక్షల నలభై ఎనిమిది వేల మంది కోలుకున్నారని కేంద్ర వైద్య కుటుంబ సంక్షేమ శాఖ తెలియజేసింది దేశవ్యాప్తంగా గత ఇరవై నాలుగు గంటల్లో కొత్తగా పంతొమ్మిది వేల నూట నలభై ఎనిమిది పాజిటివ్ కేసులు నమోదయ్యాయి వీటితో దేశంలో మొత్తం కోవిడ్ నైన్టీన్ బాధితుల సంఖ్య ఆరు లక్షల నాలుగు వేల ఆరు వందల నలభై ఒకటికి చేరింది అంతేకాకుండా ఒక్కరోజే నాలుగు వందల ముప్పై నాలుగు మంది కరోనాతో మృతి చెందారు దీంతో దేశంలో కరోనా బారిన పడి మృత్యువాత పడిన వారి సంఖ్య పదిహేడు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగుకు చేరినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది తెలంగాణలో మరోసారి కేసుల సంఖ్య వెయ్యి మార్కును దాటింది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో వెయ్యి పద్దెనిమిది కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలియజేసింది ఇందులో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఎనిమిది వందల ఎనభై ఒక్క కేసులు వెలుగులోకి వచ్చాయి పొరుగు రాష్ట్రమైన ఏపీలోనూ కరోనా విజృంభణ కొనసాగుతుంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఎనిమిది వందల నలభై ఐదు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి దీంతో ఏపీలో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య పదహారు వేల తొమ్మిది వందల ఏడుకు చేరింది జూలైలో జరగాల్సిన జేఈఈ నీట్ పరీక్షలను రద్దు చేయాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు ట్విట్టర్ ద్వారా డిమాండ్ చేశారని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ తెలిపారు పరిస్థితిని సమీక్షించి వారి సిఫార్సులను శుక్రవారంలోగా సమర్పించాలని ఎన్టీఏ ఇతర నిపుణులతో కూడిన కమిషన్ను కోరినట్లు హెచ్ఆర్డీ మంత్రి ట్విట్టర్లో పేర్కొన్నారు జేఈ పరీక్షల్లో జులై పంతొమ్మిది నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా నీట్ పరీక్ష జులై ఇరవై ఆరును జరగాల్సి ఉంది దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో షెడ్యూల్ ప్రకారం పరీక్షలు జరుగుతాయా లేదా అనే అంశంపై దేశవ్యాప్తంగా ముప్పై లక్షల మంది విద్యార్థులు అయోమయంలో ఉన్నారు దీంతో విద్యార్థులు తల్లిదండ్రులు ఇతర సంబంధిత వ్యక్తులు ట్విట్టర్లో ప్రశ్నిస్తున్నారు దీనిపై సంబంధించిన హెచ్ఆర్డీ మంత్రి ప్రక్రియ తల్లిదండ్రుల సమస్యలను అర్థం చేసుకున్నామని త్వరలోనే పరిష్కారం చూపుతామన్నారు जो है, अब उसकी लीडरशिप में ये जो नवाचार का जो अभियान है ये दौड़ेगा उड़ेगा पूरी धरती से लेकर आसमान तक छाएगा और हर व्यक्ति समृद्ध होगा किसी हर समस्या का निदान होगा मैं एक बार फिर हर्षवर्धन जी आपके लिए मैं विशेष करके विशेष करके हर्षवर्धन जी डॉक्टर हर्षवर्धन जी मैं आपका अभिनंदन कर रहा हूं और आपकी टीम को भी मैं ये भरोसा दिलाना चाहता हूं कि मेरे मानव संसाधन विकास मंत्रालय की जितनी क्षमता होगी वो सब आपके लिए है मेरे जितने विश्वविद्यालयों के शोध संस्थान हों आई आई टी हूँ एन आई टी हूँ आई सर हूँ आई आई एम जो जिन संस्थानों की जब भी आपको जरूरत पड़ेगी ये सारे के सारे संस्थान आपके साथ जुड़ करके काम करेंगे ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోనూ కరోనా బాధితులకు చికిత్స అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు ఇందులో భాగంగా ఎల్బీ నగర్లోని లోని సంతోష్ నగర్లోని ఓవైసీ ఆసుపత్రులను సందర్శించారు కరోనా పేషెంట్లకు త్వర చికిత్స అందించేందుకు ఏర్పాట్లు వేగవంతంగా చేయాలని సూచించారు ఈఎస్ఐ ఆసుపత్రితో పాటు మల్లారెడ్డి మెడికల్ కాలేజీ మమతా మెడికల్ కాలేజీల్లో ఏర్పాట్లను కూడా మంత్రి పరిశీలించారు కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు త్వరత అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు నగరంలోని ప్రైవేట్ ల్యాబ్లు తాత్కాలికంగా కరోనా పరీక్షలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి ఇవాటి నుంచి ఈ నెల ఐదవ తేదీ వరకు నాలుగు రోజుల పాటు శాంపుల్ సేకరణ నిలిపివేస్తున్నట్లు వెల్లడించాయి తెలంగాణ వ్యాప్తంగా పద్దెనిమిది ప్రైవేటు ల్యాబ్లకు కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చింది దీంతో గత పదిహేను రోజుల నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు ఇటీవల వైద్య ఆరోగ్య శాఖ అధికారుల బృందం ప్రైవేట్ ల్యాబ్ల కరోనా పరీక్షల నిర్వహణను పరిశీలించి లోపాలను గుర్తించింది నలభై ఎనిమిది గంటల్లో లోపాలను సవరించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది ఇప్పటికే కొన్ని ల్యాబ్లు తప్పులను సరిదిద్దుకున్నాయి ఈ నేపథ్యంలో కరోనా శాంపుల్ సేకరించే సిబ్బందికి ప్రత్యేక సెక్షన్ ఇవ్వడంతో పాటు డిజిన్ఫెక్షన్ కోసం నాలుగు రోజుల పాటు స్వచ్ఛందంగా కరోనా పరీక్షలు నిలిపివేస్తున్నట్లు ప్రైవేట్ ల్యాబ్లు ప్రకటించాయి ప్రైవేట్ ఆసుపత్రుల సిబ్బంది శాంపిల్స్ సేకరించి పంపిస్తే పరీక్షలు నిర్వహిస్తామని తెలిపాయి నేరుగా ల్యాబ్లకు వచ్చి పరీక్షలు చేయించుకునే అనుమానితుల శాంపుల్స్ మాత్రం సేకరించబోమని స్పష్టం చేశాయి ఈ నెల ఆరు నుంచి తిరిగి కరోనా పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించాయి దీనికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు సీఎం ఆదేశాల మేరకు అత్యుత్తమ ప్రమాణాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫార్మాసిటీని నిర్మిస్తామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు హైదరాబాద్ ఫార్మాసిటీ పనుల పురోగతిపై మంత్రి కేటీఆర్ ప్రగతి భవన్లో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ లైఫ్ సైన్సెస్ ఫార్మా డైరెక్టరేట్ శక్తి నాగప్పన్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఫార్మాసిటీ హైదరాబాద్ స్థానాన్ని భవిష్యత్తులో మరింత బలోపేతం చేస్తుందన్నారు హైదరాబాద్ ఫార్మాసిటీ అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టు అన్నారు ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్గా హైదరాబాద్ ఫార్మాసిటీ రూపొందించుకుంటుందని అన్నారు ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో ఫార్మాసిటీ ప్రాధాన్యత అవసరం పెరిగిందన్నారు కరోనాకు తయారవుతున్న మందుతో పాటు వ్యాక్సిన్ కూడా ఇక్కడి నుంచే రాబోతున్నట్లు తెలిపారు లైఫ్ సైన్సెస్ ఫార్మా రంగంలో హైదరాబాద్ ప్రాధాన్యతను ఫార్మాసిటీ ఎత్తి చూపుతుందని పేర్కొన్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో జరుగుతున్న అభివృద్ధి పనులు ఇతర సమస్యలపై ఆర్థిక మంత్రి హరీష్ రావు అధ్యక్షతన నేడు సమీక్షా సమావేశం జరిగింది ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ మల్లారెడ్డి కంటోన్మెంట్ సీఈఓలు చంద్రశేఖర్ అజిత్ రెడ్డి బోర్డు సభ్యులు ఇతరులు పాల్గొన్నారు కంటోన్మెంట్ సమస్యలపై ఇప్పటికే మంత్రులు మల్లారెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించగా ఈ రోజు నిర్వహించిన సమావేశానికి హరీష్ రావు అధ్యక్షత వహించారు కాగా ఈ సమావేశంలో కంటోన్మెంట్ బోర్డు సమస్యలను వెంటనే పరిష్కరించడంతో పాటు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని నిర్ణయించారు ప్రత్యేక వ్యవసాయ విధానం ద్వారానే రైతుల అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు జగత్యాల జిల్లాలోని రాఘవపట్నం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడంతో పాటు మరికొన్ని అభివృద్ధి ప్రాజెక్టులను మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సారథ్యంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఆరు సంవత్సరాల్లోనే వలసలు చాలా తగ్గాయని ఆత్మహత్యలు లేని తెలంగాణగా ఆవిర్భవించిందని అన్నారు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకెళ్తుందని కొప్పులేశ్వర్ పేర్కొన్నారు విభజన చట్టం ప్రకారం తెలంగాణలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడానికి అంగీకరించిన నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు చేపట్టి తరగతులు ప్రారంభించేందుకు అన్ని అనుమతులు వెంటనే ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాఠోడ్ లేఖ రాశారు గిరిజన విశ్వవిద్యాలయం ప్రారంభం కోసం తెలంగాణ గిరిజన యువత ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారని వారి భవిష్యత్ దృష్ట్యా ఈ విద్యా సంవత్సరంలో విద్యాలయంలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించి తరగతులు చేపట్టేందుకు సహకరించాలని లేఖలో కోరారు గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు కోసం కేంద్రం కోరినట్లు రాష్ట్రంలోని ములుగు జిల్లా జాకారంలో మూడు వందల ముప్పై ఐదు ఎకరాల భూమిని గుర్తించినట్లు లేఖలో పేర్కొన్నారు కేంద్ర ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన ఈ ప్రాంతాన్ని సందర్శించి గిరిజన విశ్వవిద్యాలయం కోసం కేటాయించిన భూమిని పర్యవేక్షించి రెండు వేల పంతొమ్మిది విద్యా సంవత్సరం నుంచి విద్యా విద్యాలయం ప్రారంభించుకోవచ్చని చెప్పారని గుర్తు చేశారు ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటు ద్వారా ఎంతో మంది గిరిజన యువతకు ఉన్నత విద్య లభించడం ద్వారా ఉజ్వల భవిష్యత్తు అందుతుందని దీనిని దృష్టిలో పెట్టుకుని రెండు వేల ఇరవై ఇరవై ఒకటి విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు చేపట్టి తరగతులు నిర్వహించేలా వెంటనే అనుమతుల ప్రక్రియ పూర్తి చేయాలని మంత్రి కోరారు దుబాయ్ సౌదీ అరేబియా దేశాల్లో చిక్కుకుపోయిన తెలంగాణ ప్రజలను భారత్కు తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు ఈ విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖ రాసిన ఆయన వందే భారత్ మిషన్లో భాగంగా దేశానికి తీసుకువచ్చే గల్ఫ్ బాధితుల కోసం క్వారంటైన్ ఏర్పాటు చేయాలని గల్ఫ్ దేశాల్లో ఉంటున్న వారి సమాచారాన్ని కేంద్రానికి అందజేయాలని కోరారు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి సమన్వయంతో వ్యవహరిస్తే రోజుకు పదిహేను వందల మంది గల్ఫ్ బాధితులు స్వదేశానికి చేరుకుంటారని పేర్కొన్నారు రైతుల అభివృద్ధి కోసమే తెలంగాణ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యులు మన్నే శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు జడ్చర్ల శాసనసభ్యులు లక్ష్మారెడ్డితో కలిసి నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో రైతు వేదికలకు శంకుస్థాపన చేయడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు అనంతరం ఆరో విడత హరితహారం కార్యక్రమంలోని పాల్గొని మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను తీసుకువచ్చారని ఆ పథకాలు దేశానికి ఆదర్శవంతంగా నిలుస్తున్నాయని అన్నారు కరోనా విపత్కర సమయంలో కూడా రైతుల గురించి ఆలోచించిన ముఖ్యమంత్రి రైతుల ఖాతాల్లో రైతు బంధు నిధులను జమ చేశారని చెప్పారు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హైదరాబాద్లోని ఖైరతాబాద్ వినాయక విగ్రహం తయారీపై కూడా కరోనా ప్రభావం పడింది ఈసారి ఇరవై అడుగుల ఇరవై ఏడు అడుగుల వెత్తులో మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించనున్నట్లు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ తెలిపింది ధన్వంతరి రూపంలో గణపతి విగ్రహాన్ని తయారు చేయిస్తామని కమిటీ సభ్యులు చెప్పారు ఒక చేతిలో అమృతం మరో చేతిలో ఆయుర్వేదంతో గణేషుడు కనిపించనున్నారు దేశంలోని ప్రజలందరూ ఫిట్గా ఉండాలనే లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఫిట్ ఇండియాలో భాగంగా కేంద్ర సర్కారు కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది లాక్డౌన్ నేపథ్యంలో ఇంట్లోనే ఉండిపోయిన పిల్లల్లో ఉత్తేజం నింపేలా ఫిట్ ఇండియా టాక్స్ పేరుతో దేశంలోని కొంతమంది అగ్రశ్రేణి క్రీడాకారులతో ఇంటరాక్టివ్ సెషన్లను ప్రారంభిస్తోంది ఈ కార్యక్రమాన్ని శుక్రవారం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజుతో పాటు బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు భారత ఫుట్బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛేత్రి ప్రారంభించనున్నారు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సహకారంతో ఈ సెషన్లను నిర్వహిస్తారు చైనాకు చెందిన యాభై తొమ్మిది యాప్లను నిషేధిస్తూ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయాన్ని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ డిజిటల్ డాడీగా అభివర్ణించారు భారత్ చైనా సరిహద్దులోని తూర్పు లద్దాఖ్ వద్ద ఇరు దేశాల సైన్యాల వద్ద జరిగిన ఘర్షణలో మన దేశానికి చెందిన ఇరవై ఒక్క మంది జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన భారత్ చైనాకు చెక్ పెట్టేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తుంది దానిలో భాగంగానే యాప్లపై నిషేధం విధిస్తూ ప్రకటన చేసింది ఈ నిర్ణయంపై కేంద్ర టెలికాం ఐటీ శాఖల మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ దేశ ప్రజల సమాచారాన్ని రక్షించేందుకే చైనా యాప్లను నిషేధిస్తున్నామన్నారు భారత్ శాంతికి కట్టుబడి ఉందని దానిని అలుసుగా తీసుకుని ఎవరైనా అనైతిక చర్యకు పాల్పడితే తగిన సమాధానం చెప్తున్నామన్నారు ప్రస్తుతం ప్రపంచం మొత్తం రెండు గురించి మాట్లాడుతుందని ఒకటి కరోనా కాగా రెండోది చైనా అని రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు तो प्रधानमंत्री ने क्या कहा था क्यूरी पर जो हमला हुआ है तो हमारे जवानों का शहीद का बलिदान व्यर्थ नहीं जाएगा जवाब दिया गया ना याद है ना आपको कस के जवाब दिया गया घुस कर करके कई पाकिस्तान के आतंकवादी कैंप को ध्वस्त किया गया जब पुलवामा हुआ तो प्रधानमंत्री ने कहा था कि हमारे सेना के जवानों का बलिदान व्यर्थ नहीं जाएगा तो बालाकोट हुआ था ना आपको याद है ना जब प्रधानमंत्री कहते हैं कि हमारे सेना के जवानों का बलिदान व्यर्थ नहीं जाएगा तो देश की सुरक्षा में इसका मतलब होता है ये बात हम साफ साफ कहना चाहते हैं और ये हिम्मत आज की सरकार में है जिसके नेता हैं नरेंद्र मोदी जिनकी हिम्मत और साहस सभी जानते हैं क्या कहूं आपसे कांग्रेस पार्टी के लोग रोज सवाल पूछते हैं तृणमूल कांग्रेस के लोग रोज सवाल पूछते हैं अरे इस समय तो देश को एक सौ बात करना चाहिए लेकिन सबसे अधिक बाहर में विषय जाता है कि भारत के अंदर के विरोधी लोग ये सवाल खड़े कर रहे हैं और यही सवाल बालाकोट के समय भी होता था याद है राहुल गांधी जी बालाकोट में सेना के शहीदों का सबूत मांग रहे थे वो कांग्रेस के अध्यक्ष थे उस तृणमूल कांग्रेस ने ये नहीं कहा कि ये गलत बोल रहे हैं इसका विरोध करते हैं उन्होंने भी यही कहा कि सबूत तो मिलना चाहिए చైనాకు చెందిన యాభై తొమ్మిది యాప్లను భారత్ నిషేధించడంపై డ్రాగన్ దేశం స్పందించింది భారత్ వ్యవహరించిన తీరు అంతర్జాతీయ వాణిజ్య సంస్థ నిబంధనలను ఉల్లంఘించినట్లుగా ఉందని చైనా ఆరోపించింది చైనాకు చెందిన వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి గవో ఫెంగ్ ఇవాళ మీడియాతో మాట్లాడారు భారతీయ ఉత్పత్తులు సేవల పట్ల తాము ఎటువంటి ఆక్షణలు కానీ వివక్ష పూరిత చర్యలు కానీ చేపట్టలేదని ఫెంగ్ తెలిపారు తమ దేశం తమ కంపెనీల పట్ల తీసుకున్న చర్యలను సేకరించుకోవాలని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ భారత్ను కోరింది లడ్ సరిహద్దు ఉధృతల నేపథ్యంలో యాభై తొమ్మిది చైనా యాప్లను భారత్ బ్యాన్ చేసింది ఈ నేపథ్యంలో స్పందించిన చైనా భారత్ తీసుకున్న చర్యలు డబ్ల్యూటీఓ ఒప్పందాలను ఉల్లంఘించినట్లేనని పేర్కొంది భారత్ చైనాల మధ్య ఉధృతతల నేపథ్యంలో వాయుశక్తిని మరింత పెంచడంపై భారత్ ప్రభుత్వం దృష్టి సారించింది రష్యా నుంచి ముప్పై మూడు కొత్త యుద్ధ విమానాలు పన్నెండు సుకాయ్ ముప్పై ఎంకేఐ యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయించారు దీంతో వైమానిక దళం నావికా దళం కోసం రెండు వందల నలభై ఎనిమిది ఎయిర్ టైమ్ ఎయిర్ క్షిపణులను కొనుగోలు చేయడానికి అనుమతి లభించింది ఇదే సమయంలో ఇప్పటికే వైమానిక దండంలో ఉన్న యాభై తొమ్మిది మిగ్ ట్వంటీ నైన్లు అప్గ్రేడ్ అవుతాయి దానితో పాటు వెయ్యి కిలోమీటర్ల పరిధిలో డిఆర్డీఓ యొక్క ల్యాండ్ అటాచ్ క్రూయిజ్ క్షిపణిని కొనుగోలు చేయడానికి రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది ఈ ఆయుధాలన్నిటికీ పద్దెనిమిది వేల నూట నలభై ఎనిమిది కోట్ల నిధులు వ్యయం కానున్నాయి దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులను కట్టడి చేసేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలను ముమ్మరం చేసింది ఈ క్రమంలో దేశంలో మొట్టమొదటి ప్లాస్మా బ్యాంకును ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈ రోజు ప్రారంభించారు కోవిడ్ వ్యాధి నుంచి కోలుకొని ప్లాస్మా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న దాతలు ముందుకు రావాలని కేజ్రీవాల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు लोगों को प्लाज्मा लेने में काफ़ी दिक्कत हो रही थी और दिल्ली में सुनने में आ रहा था कि लोग काफ़ी अफरा तफरी मची हुई है दिल्ली के अंदर इस प्लाज्मा बैंक के बन जाने से उम्मीद करते हैं कि ये दिक्कत लोगों की दूर होगी लेकिन ये प्लाज्मा बैंक तभी सफल होगा जब लोग आगे आके प्लाज्मा डोनेट करेंगे अगर प्लाज्मा डोनेट नहीं करेंगे तो आगे प्लाज्मा दिया कैसे जा सकेगा तो सबसे ज्यादा जरूरी है कि ज्यादा से ज्यादा जो लोग ठीक हो गए हैं कोरोना से वो ज्यादा से ज्यादा लोग सामने आएं और प्लाज्मा डोनेट करें इसकी एलिजिबिलिटी बड़ी सख्त है कौन लोग प्लाज्मा दे सकते हैं सबसे पहले तो आपको कोरोना हुआ होना चाहिए बीमारी हुई हो आप बीमारी से ठीक हो गए हो और आपको ठीक हुए कम से कम चौदह दिन हो गए हो कोरोना से जो अभी तक वैसे तो कोरोना से दिल्ली में अट्ठावन हजार लोग ठीक हुए लेकिन अठावन हजार लोग तो कल तक ठीक हुए चौदह दिन पहले और फिर इतनी सारी कंडीशंस कर दें तो काफी कम लोग बचेंगे उन सब लोगों को सामने आके प्लाज्मा डोनेट करना पड़ेगा जिंदगी में बहुत कम मौके मिलते हैं जब आप किसी की जान बचा सकते हैं भगवान ने अगर आपको मौका दिया है तो आप जरूर सामने आके किसी की जान बचाइएगा और ये जो ये बिल्कुल मत सोचिएगा खून देने में फिर भी थोड़ी बहुत हो सकती है कमजोरी आए प्लाज्मा देने में जरा सी भी कमजोरी नहीं आती बिल्कुल कमजोरी नहीं आती है బీహార్లో మరోసారి విషాదం చోటు చేసుకుంది ఇటీవల ఆ రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలతో పాటు పిడుగులు పడి ఒకే రోజు ఎనభై మూడు మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన మరొక ముందే మళ్లీ అలాంటి ఘోరమే జరిగింది గురువారం ఉదయం నుంచి ఉరుములు మెరుపులతో బీహార్ అంతటా వానలు కురిశాయి ఈ సందర్భంగా పలుచోట్ల పిడుగులు భీభత్సం సృష్టించాయి వేర్వేరు ప్రాంతాల్లో పిడుగులు పడి ఒక్కరోజే ఇరవై రెండు మంది ప్రాణాలు కోల్పోయారు కాగా ఈ విషాదకర ఘటనలపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు పిడుగుపాట్లకు బలైన ఇరవై రెండు మంది కుటుంబాలకు నాలుగు లక్షల రూపాయల చొప్పున ఎస్క్రేషియా ప్రకటించారు కాగా గతంలో ఎన్నడూ లేని విధంగా గత పది రోజుల వ్యవధిలోనే దాదాపు నూట ఇరవై మంది పిడుగుపాట్లకు బలు కావడంతో బీహార్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధిలో అక్రమాలు జరిగాయనే అభియోగంపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం జీవీకే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత జీవీకే రెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఆయనతో పాటు ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు ఇతరులపై కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది కాగా సీబీఐ అధికారులు ఈ కేసుకు సంబంధించి ముంబై హైదరాబాద్లలోని జీవి కృష్ణారెడ్డి నివాసాల్లో సోదాలు జరిపారు ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధిలో ఎనిమిది వందల కోట్ల రూపాయల మేర నిధులు దుర్వినియోగం అయ్యాయని సీబీఐ పేర్కొంది సీబీఐ చేస్తున్న ఆరోపణల ప్రకారం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ జీవికె ఎయిర్పోర్ట్ హోర్డింగ్స్ లిమిటెడ్తో కలిసి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసింది ఇందులో ముంబై విమానాశ్రయ అభివృద్ధి నిర్వహణ కోసం ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య సంస్థ మియాల్తో తో ఒప్పందం కుదుర్చుకుంది రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో బోగస్ కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చినట్లు చూపించి నిధులను దారి మళ్లించినట్లు సీబీఐ ఆరోపించింది ఈ కేసులో జీవికె రెడ్డి ఆయన కుమారుడు సంజయ్ రెడ్డి సహా మియాల్ జీవీకే ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్ మరో తొమ్మిది కంపెనీలు ఎయిర్పోర్ట్ అథారిటీకి చెందిన కొందరు అధికారులపై కూడా సీబీఐ కేసు నమోదు చేసింది ఇప్పుడు సంక్షిప్త చూద్దాం హైదరాబాద్లో లాక్డౌన్ అమలుపై అధికారులతో సమీక్షిస్తున్న సీఎం సీఎస్ సోమేష్ కుమార్ నివేదిక అనంతరం నిర్ణయం తీసుకునే అవకాశం ముంబై ఎయిర్పోర్ట్ అభివృద్ధి పనుల్లో అక్రమాలు జరిగాయంటూ సీబీఐ అభియోగం జీవీకే గ్రూప్ అధినేత జీవి కృష్ణారెడ్డి ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులపై కేసు నమోదు రామగుండం ఎరువుల కార్మాగారంపై కేంద్ర మంత్రి సదానందగౌడ సమీక్ష ఈ ఏడాది అక్టోబర్ నాటికి ఉత్పత్తి ప్రారంభమవుతుందని వెల్లడి స్కూల్స్ రీఓపెన్ సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదన్న ప్రాథమిక విద్యాశాఖ ఆన్లైన్ తరగతులు నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీఈఓలకు ఆదేశం ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఎనిమిది వందల నలభై ఐదు కరోనా కేసులు ఇరవై నాలుగు గంటల్లో వైరస్ బారిన పడి ఐదుగురి మృతి ఏపీ సచివాలయంలో పరువురికి కరోనా పదహారు మందికి సోకినట్లు పరీక్షల్లో వెల్లడి జాతీయ రహదారి ప్రాజెక్టుల్లో చైనా కంపెనీలను నిషేధిస్తూ కేంద్రం నిర్ణయం చైనా భాగస్వామ్యం ఉన్న కంపెనీలను కూడా అనుమతించబోమన్న నితిన్ గడ్కరీ ప్రైవేటు ల్యాబుల్లో తాత్కాలికంగా కరోనా పరీక్షలు నిలిపివేత లోపాలున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడి దేశంలో ఆరు లక్షలు దాటిన కరోనా కేసులు ఇరవై నాలుగు గంటల్లో పంతొమ్మిది వేల నూట నలభై ఎనిమిది మందికి పాజిటివ్ భారత్ చైనా సరిహద్దులో నెలకొన్న ప్రతిష్టంభను సునిశ్చితంగా పరిశీలిస్తున్నానన్న ట్రంప్ ఇరుదేశాలు సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు మద్దతిస్తామని వెల్లడి చైనా యాప్లై నిషేధాన్ని సంబంధించిన అమెరికా రిపబ్లిక్ పార్టీ నేత నిక్కీ హ్యాలీ డ్రాగన్ దురాక్రమణలను అడ్డుకునేందుకు భారత్ వెనుకడుగు వేయలేదని కితాబు విరసం నేత వరవర్రావు ఆరోగ్య పరిస్థితి విషమం ప్రస్తుతం తలోజా జైల్లోనే చికిత్స అందిస్తున్నట్లు కుటుంబ సభ్యులకు సమాచారం చైనా ట్విట్టర్గా పేరుగాంచిన వైభో ఖాతాను మూసివేయాలని నిర్ణయించిన ప్రధాని అకౌంట్ డీయాక్టివేట్ ప్రక్రియ బుధవారమే మొదలైందని వెల్లడి తాను ఆరోగ్యంగానే ఉన్నానన్న డిప్యూటీ స్పీకర్ పద్మారావు ప్రజల ఆశీస్సులతో కరోనాను జయించి తిరిగి వస్తానంటూ సందేశం దుబాయ్లో చిక్కుకున్న క్యాన్సర్ బాధితుడికి మాజీ ఎంపీ కవిత చేయూత నిజామాబాద్ జిల్లాలోని స్వగ్రామానికి చేరుకున్న బాధితుడు లాక్డౌన్ ఉల్లంఘనలో హైదరాబాదీలే టాప్ మాస్కులు పెట్టుకొని అరవై ఏడు వేల మందిపై కేసులు తెలంగాణలో మరోసారి వెయ్యి మార్కును దాటిన కరోనా కేసులు జీహెచ్ఎంసీలో అత్యధికంగా ఎనిమిది వందల ఎనభై ఒక్క మందికి పాజిటివ్ దేశంలో పన్నుల చెల్లింపు విధానం మరింత సరళీకృతం కావాలన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రధాని ప్రకటించిన ఆత్మ భారత్ నినాదంగా స్వయం సమృద్ధి పాటించాలని పిలుపు కర్ణాటక పిసిసి ప్రెసిడెంట్గా డికే శివకుమార్ మాజీ అధ్యక్షుడు దినేష్ గుండూరావు నుంచి బాధ్యతల స్వీకరణ పిల్లల్లో చైతన్యం నింపేందుకు ఫిట్ ఇండియా టాక్స్ కార్యక్రమం ప్రముఖ క్రీడాకారులతో త్వరలో ఇంటరాక్షన్ ప్రోగ్రాంను ప్రారంభిస్తున్న కేంద్రం ముందు మరోసారి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ భారత్తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగించేందుకు కట్టుబడి ఉన్నామన్న పుతిన్ పోస్టల్ బ్యాలెట్ వయోపరిమితిని అరవై ఐదేళ్లకు కుదించిన కేంద్ర ఎన్నికల సంఘం వయసు పైబడిన వారికి వైరస్ సోకే ముప్పు ఎక్కువగా ఉండటం వల్లే ఈ నిర్ణయమని వెల్లడి అత్యున్నత ప్రమాణాలతో ఫార్మాసిటీని నిర్మిస్తామన్న కేటీఆర్ ప్రస్తుత సంక్షోభంలో ఫార్మాసిటీ ప్రాధాన్యత మరింత పెరిగిందని వెల్లడి ప్రైవేట్ ల్యాబ్లలో కరోనా పరీక్షలు తాత్కాలికంగా నిలిపివేత ల్యాబ్ డిస్ఇన్ఫెక్షన్తో పాటు సిబ్బంది శిక్షణ ఇచ్చేందుకేనన్న అధికారులు దేశవ్యాప్తంగా కరోనా రికవరీ రేటు పెరుగుతోందన్న కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ప్రపంచంలోని మిగతా దేశాలతో పోలిస్తే పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువేనని వెల్లడి పిల్లల్లో చైతన్యం కోసం ఫిట్ ఇండియా టాక్స్ కార్యక్రమాన్ని రేపు ప్రారంభించనున్న కేంద్రం స్ఫూర్తి నింపేలా ప్రముఖ క్రీడాకారులతో ఇంటరాక్షన్ సెషన్స్ ఉంటాయని వెల్లడి